నా పేరు భారతి. నేను యాక్చువల్గా నేను కూడా తెలుగు అమ్మాయినన్న ఒక తమిళని పెళ్లి చేసుకున్నాను. మీకు ఇప్పుడు చెప్పాను ఇలాంటి సెంటిమెంట్స్ ఏమైనా వాళ్ళకొకటి మనకొకటి ఇలాంటివన్నీ చాలా చూసి మీలాగే నేను కూడా తీసుకుపోయాను అనుకుంటాను నేను. ఎందుకంటే మనకు తప్పు వాళ్ళకి అమావాస్య మధ్యదైతే మనకి తప్పు, ఇట్లాంటివి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకని నా ఓన్ నేను చేసేసుకున్నాను. ఆయన అది మా బొంగలో పెట్టుకోలేదు ఏం లేదు. నాకేది నా అలవాటుకి ఏది తోచిందో అది చేసేసుకున్నాను. మాకు కూడా లైఫ్లో ఆటపోట్లు అనేవి వస్తూనే ఉంటాయి, అవన్నీ మామూలే. అయితే ఇప్పుడు నాకు కూడా ప్రాబ్లం ఏంటంటే మా అబ్బాయి ఇంటర్నేషనల్గా, అంటే మాది మామూలు స్టేట్ అయితే మా అబ్బాయి ఇంటర్నేషనల్గా చేసుకున్నాడు, కొలంబియన్ గానీ చేసుకున్నాడు వాడు. అందుకని ప్రతిదానికి మా నాన్నగారు చెప్పేవారు ఇప్పుడు లైఫ్ ఈజ్ ఎ సీరీస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. ఇది ఎవరికి చెప్పాగమ్మా, ఎవరికి చెప్పాగనుకుంటున్నావు? స్వామి వివేకానంద చెప్పాడు. హూ ఈజ్ ఎ బ్యాచులర్? ఆ బ్యాచులర్ చెప్పాడు ఏంటంటే మ్యారేజ్ గురించి చెప్పాడు ఆయన, లైఫ్ గురించి చెప్పాడు ఆయన. అంటే నువ్వు లైఫ్ అనేది ఒక సీరీస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ కింద తీసుకోవాలి అంతే అని మాట్లాడేవారు మా ఫాదర్. మా ఫాదర్ నాకు ఏంటి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అనుకోవచ్చు అట్లా. అయితే నాకు మీకు అన్నట్టు అవన్నీ మామూలుగా తీసుకుని మీకు అన్నట్టు అడ్జస్ట్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇప్పుడు మా మీకు వీళ్ళందరూ మీకు అన్నట్టే మేము మా ఇద్దరం లైఫ్ మేము లీడ్ చేస్తున్నాం. పిల్లలు ఇద్దరం వెళ్ళిపోయాక మా మేము లైఫ్ లీడ్ చేస్తున్నాం. నాకు ఇప్పుడు వచ్చిన సిల్లీ ప్రాబ్లం అనుకోవచ్చు ఇప్పుడు, కానీ నేను అదే ఆలోచిస్తున్నాను, అదే ఇక్కడ చెప్తున్నాను. ఏం చేయాలనేది ఇప్పుడు ఆలోచించుకుంటున్నాను నాకు నేనే, బట్ ఇక్కడ వచ్చేసరికి చెప్దామని. ఏంటంటే నేను ఐటెక్ ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ చెప్తాను ఆన్లైన్. ఒక్కోసారి వాళ్ళ అడ్జస్ట్మెంట్ గురించి, ఒక్కోసారి టైమింగ్స్ కూడా మార్చుకుంటూ ఉంటాను. పోలే పాపం వాళ్ళకి ఆ రోజు కుదరకపోతే ఇంకొక రోజు చెప్పుకుందాం అట్లా అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి. తర్వాత కొంచెం నాకు కూడా బుక్ రీడింగ్ ఒకటి కొంచెం ఇంట్రెస్ట్. తర్వాత మ్యూజిక్ ఉంది కాబట్టి టీవీలో కూడా ఏదో మ్యూజికల్ ప్రోగ్రామ్స్ అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంటాయి. అదేమవుతుందంటే సాయంత్రం ఈయన ఇంటికి వచ్చే టైంకి సపోజ్ నేను ఒక దాంట్లో ఏదైనా ఉన్నా, క్లాస్లో ఉన్నా లేకపోతే ఇంకోడైనా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా, ఈ మధ్యన ఏంటి నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నీకు అదే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది, నీకు అదన యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి అని మొదలెడుతున్నారు. ఇంతకుముందు నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నేను చేసేదాన్ని. అయితే ఆయన మా ఆయన ఏం చేసేవాడు వచ్చి సరిగ్గా 3 o'clock స్కూల్ అయిపోయింది వచ్చేయచ్చు అని మేము బ్యాగులు తీసుకునేట్టుగా మీటింగ్ పెట్టేవాడు. 5 heads మీటింగ్ అనేవాడు ఆయన కూర్చోబెట్టాడు. నాకు నేను ఏంటి సార్ ఇప్పుడు మీటింగ్ పెట్టాను, 3 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలి కదా అంటే, ఏంటి మేడం మీ పిల్లలు లేని ఎవరు లేని ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు మీకు, హాయిగా ఏంటి లాహింగ్ లాహింగ్ అని పాడుకుంటాగా మీ ఆయనతోటి అని. అవునండి పాడుకుంటాను నేను వెళ్ళిపో అనేదాన్ని నేను. అట్లాగా అలాంటిది ఇప్పుడు కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్స్ నేను ఇది ఇప్పుడు నా ఓన్గా నేను చేసుకుంటున్నా. మ్యూజిక్ క్లాస్ అంటే ఒకసారి అడ్జస్ట్మెంట్స్ అవుతుంటాయి. అట్లా అంటుంటే నేను ఆ టైంకి ఆల్మోస్ట్ అడ్జస్ట్ అవుతున్నా, ఒక్కోసారి ఏదో వస్తూ ఉంటుంది అది కమ్ అంటే మనం అనుకోకుండానే వస్తూ ఉండొచ్చు. అలాంటిదాన్ని ఎట్లా కన్విన్స్ చేయాలి? ఆయనకి ఏంటంటే ఒకటే యాక్టివిటీ, ఆఫీస్కి వెళ్తాం. ఈవెన్ దో ఈ 70 years old ఈజ్ వర్కింగ్ ఆఫీస్కి వెళ్తాం వస్తాను, అది ఒకటే యాక్టివిటీ. ఈవెన్ దో ఆయనకి మ్యూజిక్ ఉంది, ఆయనకి ఇంట్రెస్ట్, దాని మీద డైవర్ట్ చేద్దామని ఇప్పుడు అనుకుంటున్నాను, కానీ అంత తొందరగా కన్విన్స్ అవ్వట్లేదు. అదొక ప్రాబ్లం అంతే. ఆ దాని గురించి ఆలోచన అనమాట, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈయన ఎట్లాగైనా ఇంకో దాంట్లోకి కొంచెం డైవర్ట్ చేస్తే మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది, కొంచెం అండర్స్టాండ్ అవుతుంది అనేది. అది ఆ విషయంలో ఏమన్నా మీకు హెల్ప్ చేయగలిగితే, ఏమైనా సజెషన్ ఇవ్వగలిగితే. ఇక్కడ యాక్చువల్గా ఈ ఒకటే కదా, ఇలాంటి ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, హౌ టు కమ్యూనికేట్ అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. మన అందరం కమ్యూనికేషన్ ఎలా చేస్తా ఉంటారండి, ఇంక్లూడింగ్ మీ అందరం, మన చర్యల ద్వారా చేస్తామండి.
మన యొక్క కసురుకోవడము లేదా లౌడ్ వాయిస్ ద్వారా చేస్తామండి, లేదా మన వాదన ఆర్గ్యుమెంట్ ద్వారా చేస్తామండి. అలా చేయకూడదు. ఈ మూడుతో మరి ఎలా చేయాలో చెప్తాను మీకు. మీ ఇష్యూనే తీసుకుని మాట్లాడతాను నేనండి. అలా మామూలుగా చెప్పండి, నేను చాలా సింప్లిఫై చేస్తాను కాబట్టి. మీ వారిని కూర్చోబెట్టండి ఒకరోజు, మార్నింగ్ ఈవినింగ్ ఆదివారం పూట మంచి కాఫీ ఇవ్వండి. యు ఎక్స్ప్లెయిన్ హిమ్ పాయింట్ బై పాయింట్. పాయింట్ నెంబర్ 1, నేను ఎక్కువ యాక్టివిటీస్ పెట్టుకుంటే యాక్టివ్గా ఉంటాను, యాక్టివ్గా ఉంటే హెల్త్ బాగుంటుంది, హెల్త్ బాగుంటే ఇంకొక ఎక్కువ కాలం పాటు మనం ఆనందంగా ఉండొచ్చు. నేను ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ పెంచుకోవడానికి కారణం ఇది. మీరు ఈ ఏజ్లో కూడా ఇంకా యాక్టివ్గాను పనిచేస్తున్నారు అంటే అర్థం ఏంటి, మీరు కూడా మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అందరూ ఒకలా ఎంగేజ్ చేసుకోరు. నావైన నావి, మీవేలు మీవి. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఇది కాస్త అర్థం చేసుకోండి అని మీరు ఎలా కన్విన్స్ చేశారన్నది పాయింట్. అందుని కన్విన్స్ చేయడం అనే దానికి నేను చెప్పేది ఏంటంటే, డాక్టరు ఇంజక్షన్ పొడిచేటప్పుడు అండి, ముందు ఇంజక్షన్ పొడవడండి, దాన్ని రెడీ పెట్టుకుంటాడండి, దూత్ తీసుకుంటాడండి, దెంటలో ముంచుతాడు, నెమ్మదిగా రాయడం మొదలు పెడతాడండి. రాసి రాసి మనకు హాయిగా అమ్మయ్యా అనుకున్నప్పుడు పొడుస్తాడండి. మన ఎదుటి వ్యక్తికి మన విషయాన్ని చెప్పేటప్పుడు కూడా సూది గుచ్చే ముందు దూది రాయాలి. మీరు చూడండి, మనందరము చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మనకి తెలియని వాళ్ళ విషయంలోనూ కొత్త వాళ్ళ విషయంలోనూ ఇదే చేస్తాం కావాలని చూడండి. ప్రభు సంమితము, మిత్ర సంమితము, కాంతా సంమితము అని మూడు ఉంటాయండి. ప్రభు ఏం చేస్తాడంటే ఆర్డర్, మిత్రుడు ఏం చేస్తాడంటే అరే నీ ఇష్టం ఇలా చేస్తే బెస్ట్ రా. కానీ కాంత ఏం చేస్తుందంటే ప్లీజ్ అండి ఇట్లా అయితే ఎట్లా అండి. కాంతా సంమితం, సూది గుచ్చే ముందు దూది రాయడం. మనందరం బయట వాళ్ళతో అలా చేస్తాం కావాలని చూడండి. ఎందుకని, మళ్ళీ ఇందాక తీసిన ఉదాహరణ చెప్తాను. బ్యాంక్ మేనేజర్తో మనకు లోన్ కావాలండి, ఏ మేనేజర్ లోన్ అనవండి. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపల మండిపోతూ ఉంటుంది, మహాన నవ్వులు ముకున్నాం, ప్లీజ్ అండి కాస్త చేసి పెట్టండి. దిస్ ఈజ్ అవర్ ఎక్స్ప్రెషన్. మన ఆత్మీయుల దగ్గర వచ్చేసరికి మనవాళ్లే కదా అని టికెట్ పోయి గ్రాంటెడ్లో మనం ఏం చేస్తామంటే మాట విసిరేస్తూ ఉంటాం. నేను ఇలాగే ఉంటానండి, ఎన్నిసార్లు చెప్పాను మీకు, వద్దు. మెల్లగా చెప్పండి, మెత్తగా చెప్పండి, శృతి మెత్తగా చెప్పండి. ఒకవేళ అంతకే అని వినకపోతే మీ ఇద్దరు నా దగ్గరికి రండి, నేను చూసుకుంటాను. ఎప్పుడు కూడానండి ప్రతి వ్యక్తికేనండి, అంటే ఇంకా దీన్ని ఇంకోలా చెప్తాను, బహుశా మీకు అర్థమవుతుంది అనుకుంటానండి. ఒకసారి మాకు చాలా పెద్ద కష్టం వచ్చిందండి, నాకు మా ఆవిడకి. ఆ కష్టం చెబితే మరి టైం వేస్ట్ అని చెప్పట్లేదు. కానీ మా అమ్మాయికి అప్పుడు 3 ఏళ్ళు అండి. మేము చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ తలుపు తాళం వేసుకెళ్ళిపోవాలి, మేము ఫస్ట్ క్యాచ్ చేయాలి. దట్ వాజ్ ద సిచ్యుయేషన్ అండి. నేను మా ఆవిడ మా అబ్బాయి మా అమ్మాయి ఆర్రిపురిగా కిందకు వచ్చిన తర్వాత మా అమ్మాయి ఇంకా ఏదో చిన్నపిల్ల కాబట్టి ఏడుస్తూ ఆయన ఏడుతుందని వెతుకుని కృతలు తాళ వేసుకుని ఉన్న కంచాలు అందులో చేసుకుని కిందకి వెళ్ళిన తర్వాత ఈ అమ్ముతారు చూడండి, చిరతలు అమ్ముతారు చూడండి, ఆ చిరతలు అమ్మ ఎవడు ఉన్నాడండి అక్కడ ఆగి మా ఆవిడ మా అమ్మాయికి చిరతలు కొంటుందండి. నాకు కోపం నొసవడానికి అంటుకుందండి, బుద్ధిగా లేదు ఇప్పుడు అడుగు ఇదేస్తా అంటే మా ఆవిడ అద్భుతమైన మాట చెప్పింది, ఇది జాగ్రత్తగా వినండి. ఒక్క బొమ్మ కొని మన అమ్మాయికి ఇచ్చేస్తే మనం బస్సు ఎక్కి దిగేంత వరకు మనల్ని డిస్టర్బ్ చెయ్యదు అందండి. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా, ఇంతకన్నా చెప్పలేను. చిడతలు ఇవ్వాల్సిన చోట చిడతలు, పిడతలు ఇవ్వాల్సిన చోట పిడతలు ఇవ్వండి, ఇస్తే అవతల వాళ్ళు డిస్టర్బ్ చేయరాను. ఇంతకన్నా చెప్పకూడదు నేను.